అది చూడొచ్చు పర్లేదు అంతే పర్లేదు చూడొచ్చు వన్ టైం అంతే పర్లేదు అంతే పర్లేదు అంతే ఈ మూవీ ట్రిపుల్ ఆర్ కాదు 5 ఆర్ రాణా గారికి దగ్గుపాటు గారికి ఉన్న ఫైట్ సీన్స్ చాలా చాలా క్లియర్ గా నీట్ గా చూపించారు మన సాగర్ చంద్ర గారి డైరెక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు తేక మలయాళ మూవీ అయినప్పటికీ తెలుగులో ఇంత బాగా రీమేక్ చేస్తారని అనుకోలేదు అండ్ దీనికి తగ్గట్టు మన పవన్ కళ్యాణ్ గారు దీంట్లో నటించడం ఈ మూవీకి ఇంకో రేంజ్ లెవెల్ కి వచ్చింది సూపర్ ఎక్సైటెడ్ గా అంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక 60-70% అయితే బాగుందన్న జెన్యూన్ గా చెప్తున్నా అండ్ సెకండ్ హాఫ్ అయితే ఊరమా 1000% అన్న పవన్ కళ్యాణ్ గారు రానా గారు ఇద్దరు కలిసి సీన్లు ఉంటాయి ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటాయి సీన్స్ అయితే అసలు ఘోరంగా ఫ్యాన్స్కి అయితే అసలు మామూలు హడావడి కాదు అసలు ఫుల్ మాస్ బిర్యానీ ఎలా ఉంటుందో అలా అలా ఉంది సినిమా చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుందండి అందరూ వచ్చి చూడాలి పవన్ కళ్యాణ్ రానా అసలు టాలీవుడ్ మూవీ ఫ్యాన్స్ అసలుకి అస్సలు మిస్ అవ్వకూడదు సినిమా చాలా బాగుంది ఈగో గురించి చాలా బాగా చూపించారు ఇద్దరు యాక్టింగ్కి వస్తే అసలుకి ఇద్దరు ఇరగా తీశారండి పోటా పోటీగా వేశారు ఇద్దరు యాక్టింగ్ అద్దరిపోయింది ఇద్దరికి ఇద్దరు యాక్టింగ్ తమనన్న బీజం అసలు మాట్లాడుకునే అవసరమే లేదు ఎందుకంటే ఇరగా తీశాడు తమనన్న అయితే బీజం ఇంకా పవన్ కళ్యాణ్ మాస్క్ పోలీస్ ఆఫీసర్ అయితే అద్దరిపోయింది అసలు సినిమా మామూలుగా లేదు అందరు కంపల్సరీ వెళ్ళి చూడండి అద్దరిపోయింది సినిమా అయితే ఎవరా ఎవరు చెప్పిందో అస్సలు సూపర్ ఉంది ఫస్ట్ హాఫ్ చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే అవునవును రానా పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు చాలా మంచి యాక్టర్స్ ఇద్దరు కాంబినేషన్ అంటే ఇంకా అద్దరిపోయింది చెప్పాడు కదా పోటా పోటీగా చేశారు ఇద్దరు యాక్టింగ్ అద్దరిపోయింది ఇద్దరు డైలాగ్ ఇన్ బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ చేశారు మనం చేస్తే ఎట్లా దానికి దీనికి తెలియ అంటే నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చూపించాను నక్సల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చూపించారు దానికి దీనికంటే మనం ఒరిజినల్ సినిమా చూసినా ఇది మనకు కొత్తగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చూసి అయ్యప్పనం కోసం ఆ చూసిన తర్వాత కూడా చాలా కొత్తగా అనిపించింది సినిమా నాకు అంటే అది మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు మార్చి చూపించారు అద్దరిపోయింది సినిమా అయితే ఉన్నారండి అంటే ఎక్కువ రోల్ ఏం లేదు కానీ బ్రహ్మానందం వచ్చినప్పుడు అయితే పవన్ కళ్యాణ్కి ఎట్లా వచ్చారు అందరు బ్రహ్మానందం కూడా అంతే వచ్చు అద్దరిపోయిందండి ఇద్దరు పోటా పోటీగా చేశారు ఎవరిని చూడాలని అర్థం కాలేదు అంత బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ అయితే హైలైట్ ఇంకా తమనన్న బీజం అయితే వేరే లెవెల్ అసలు సూపర్ ఉంది.